గురు మూవీ నుంచి సూపర్ సాంగ్ చూసారు కదా, ఓ సక్కనోడా, వెరీ నైస్ సాంగ్. ఎస్, మీరు కాల్ చేయండి. కాల్ చేసిన నెంబర్ 9707697078 నెంబర్ కాల్ చేస్తే హ్యాపీగా మనం మాట్లాడేసుకోవచ్చు. సో బోల్డ్ అనే విషయం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కదా. అయితే పిల్లలకు సంబంధించిన ఏంటంటే, ఆ ట్యాబ్ దాంట్లో ఒక్కొక్క యాప్ రావడం జరుగుతుంది. అంటే నేను ఇప్పుడు చెప్పినట్టుగా సోషల్ స్టడీస్కి సంబంధించింది ఒకటి, అంటే ఆల్మోస్ట్ 6 సబ్జెక్ట్స్. అవి కాకుండా ఇప్పుడు బోల్డ్ అని అంటే పిల్లలకు జనరల్ స్టడీస్ అని, లేకపోతే చాలా చాలా నాకు తెలిసి ఈ ఐక్యూ పెరగడం కోసం వీళ్ళ ఐక్యూకి సంబంధించిన కొన్ని కొత్త సిలబస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే. సో ఇవన్నీ కూడా ఒకే దాంట్లో ఉంటాయి. మనకి అక్కడ ఆల్రెడీ మేడం అక్కడ తన సిలబస్ ఏం చెప్తుంది అనేది వీళ్ళకి ఇక్కడ టీచ్ చేసినప్పుడు వీళ్ళు జస్ట్ అది ఆన్ చేసుకుంటే సరిపోయేది. అక్కడిది ఇక్కడ చక్కగా చూసుకోవచ్చు. అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ 1-2 బుక్స్ కంటే ఇంక ఏమీ అక్కర్లేదంట. అంటే ఐ మీన్, ఏదైనా హోంవర్క్స్కి సంబంధించి ఏమైనా తప్ప క్లాస్ వర్క్స్ ఇలాంటివి ఏమి ఉండవంట. మొత్తం యాప్స్ ద్వారా, అంటే అలాంటి ట్యాబ్ ద్వారానే మొత్తం క్లాసెస్ అన్ని నడుస్తాయంట. చాలా విండని కూడా చాలా కొత్తగా ఉంది కదండి. అంటే ఇన్ని బుక్స్ని ఒకే దాంట్లోకి తీసుకొచ్చి, ఐ థింక్ సో మనకి ఇప్పుడు రైటింగ్ ప్యాడ్స్ కూడా వస్తున్నాయి. సో మనం ఏమైనా రాసుకోవాలి, మనం ఏమైనా కొత్తగా ఫీడ్ చేసుకోవాలంటే ప్రతి పిల్లలకి ఇప్పుడు ఆల్మోస్ట్ చాటింగ్ ఇలాంటివన్నీ అలవాటు అయిపోయాయి కాబట్టి ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు అలాంటి దాంట్లో టైప్ చేసుకొని నోట్ చేసుకోవడం అలాంటి దాంట్లోనే ఉంటుందంటే. అంటే పెన్తో వాళ్ళ రైటింగ్ కూడా చాలా తక్కువ ఉంటుందంట. కానీ దీనివల్ల చాలా స్కిల్స్ దెబ్బతింటాయి అనేది చాలా మంది ఒపీనియన్. అంటే ఇప్పుడు మనకి ఎంత టైపింగ్ ఇలా ఉన్నా కూడా అంటే రైటింగ్ స్కిల్స్ అనేవి చాలా తగ్గుతాయి. అంటే ఐ మీన్, పెన్తో రాసే స్కిల్స్ అనేవి చాలా తగ్గుతాయి. సో డెఫినెట్గా అది కూడా ఉండాలి. అంటే టోటల్గా వాళ్ళని ఏదో బద్దకస్తులు చేసినట్టు అవుతుంది. మరి ఇంత కంఫర్ట్ జోన్ ఇస్తే అని కొంతమంది వాదన, లేదు ఇప్పుడున్న జనరేషన్, ఇంకా రాబోయే జనరేషన్ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది, ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని కొంతమంది. నాకు అర్థమైంది ఏంటంటే, ఈ యాప్స్ వరకు ఓకే. అంటే ఒక ట్యాబ్లో ఇలాంటి లెసన్స్ వినడం కోసం ఇలాంటి సిలబసెస్ అన్ని పెట్టడం ఇవన్నీ ఓకే. బట్ చాలామంది చెప్పినట్టు రైటింగ్ స్కిల్స్ ఇలాంటివి కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే అన్ని ట్యాబ్లోనే మనం ఏదో ఫింగర్స్తో చేసేసుకుంటూ వెళ్తూ ఉంటే ఫ్యూచర్లో వెళ్ళి సిస్టమ్ మీద కూర్చునే వర్క్స్ ఏమైనా ఉంటే హ్యాపీ. బట్ మనకి రాసే స్కిల్స్ కూడా ఉండాలి కదండి. రైటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఎగ్జామ్స్కి అటెండ్ అయినప్పుడు మనం అక్కడ ట్యాబ్స్ అలాంటివన్నీ మనకి ఇవ్వరు కదా, అవన్నీ అవైలబుల్ ఉండవు కదా. దాంట్లోనే మనం ఏదో టైప్ చేసి నోట్ చేసి రాసుకోవడానికి డెఫినెట్గా రాయాలి. డెఫినెట్గా మనం పెన్ను పేపర్ పెట్టాలి ఎగ్జామ్స్లో. అప్పుడు మనకి ఆ మార్క్స్ కానీ దానికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్, లేదు పాస్ అవ్వడమా ఫెయిల్ అవ్వడమా లేదంటే మనం ఏంటి అనేది ఆ పెన్ పేపర్ మీద తెలుస్తుంది. మనం అన్ని ట్యాబ్కి అలవాటు పడిపోతుంటే పిల్లలు మళ్ళీ ఎగ్జామ్స్లో అటెండ్ చేయడం చాలా కష్టం. మరి ఏ డిసిషన్ తీసుకుంటారు, లాస్ట్కి మళ్ళీ దీంట్లో ఏమేమి మాడిఫికేషన్స్ చేసి తీసుకొస్తారు, ఏమేమి తగ్గిస్తారు, ఏమి ఉంచుతారు, అసలు వస్తుందా రాదా, జస్ట్ ఇది ప్రచారమేనా ఏంటి అనేది మాత్రం ఇంకా మనం గెస్ చేయాల్సి ఉంటుంది. బట్ ఏంటంటే వస్తే కూడా చాలా మంచిది, ఎందుకంటే పిల్లల మీద ఆ బర్డెన్, ఆ ఫోర్స్ ఇవన్నీ తగ్గుతాయి అనేది మై ఒపీనియన్. వ్యూయర్స్, మీరు కాల్ చేయండి. కాల్ చేసిన నెంబర్ 9707697078 నెంబర్ కాల్ చేస్తే హ్యాపీగా మనం మాట్లాడేసుకోవచ్చు. ఇప్పుడు మీ అందరికోసం ఇంకో మంచి పాట వచ్చేస్తుంది. ఫస్ట్ ఎంజాయ్. దొంగ సచ్చినోడా, ఎప్పటికి అర్థం చేసుకుంటారా? నిదురను తరుము